ఈరోజు ప్రోమోలో చూసుకుంటే బ్యాటరీలు రీఛార్జ్ చేసుకునే టాస్క్ అనేది వచ్చిందండి. దాంట్లో మొదటిగా గీతుని కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు. సో గీతకి ఇచ్చిన బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే బాలాదిత్య సిగరెట్లు మానేయాలన్నమాట. సో బయటకు వచ్చి అది అందరి ముందు అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎవరు మనం తినకూడదు, ఏమీ తినకూడదు, బాలాదిత్య ఈరోజంతా సిగరెట్ తాగకూడదు, అలా అయితేనే మన బ్యాటరీస్ రీఛార్జ్ అవుతాయని చెప్పింది. సో అక్కడ బాలాదిత్య కోపం వచ్చి లేచి వెళ్ళిపోతాడు. ఈ విషయము నువ్వు నా ఒక్కదానికే చెప్తే బాగుంటుంది, నువ్వు అందరి ముందు చెప్పడం వల్ల నాకు నచ్చలేదని అక్కడ వాళ్ళిద్దరికీ వారైనట్టు మనకి అనిపిస్తుంది. మధ్యలో ఇంకా బిగ్ బాస్ బాలాదిత్య సిగరెట్ తాగకుండా చూసుకునే ఇది కెప్టెన్ రేవంత్కి ఇచ్చారు. అక్కడ కామెడీగా రేవంత్ పిల్లి పిల్లి కొట్టుకుంటూ మధ్యలో కోతి వచ్చి తినేసినట్టుంది, ఎవరా నా మీదకి వచ్చారా బిగ్ బాస్ అన్నట్టుగా కామెడీ చేశాడు. ఇంకా ఫైనల్గా మరి సిగరెట్ మానగలిగాడా లేదా అనేది మనకి ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ అర్జున్ రాజన్ కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత ఆడియో కాల్ వీడియో కాల్ ఇంకా ఫుడ్ పెట్టిన తర్వాత మన కకృతి రాజా 1 కదా అర్జును, అక్కడ కూడా శ్రీసత్య కోసమే ఆడుతున్నాడండి గేము. నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చా, శ్రీసత్య వాళ్ళ మదర్తో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వచ్చా అని అడిగినట్టున్నాడు. సో అక్కడ బిగ్ బాస్ దానికి ఒప్పుకోలేదు, మీరు ముందుండే ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోవాలని అంటే ఇంకా తప్పదు కదా అన్నట్టుగా ఆడియో కాల్ ఎంచుకున్నట్టున్నారు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ రీఛార్జ్ అయిన తర్వాత ఇంకా గీతును కూడా కన్ఫెషన్ రూమ్కి పిలిపించి మన గీతు ఒక రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందన్నమాట. రెండు ఆప్షన్స్ నేను కోరుకుంటాను, ఒకటి ఆడియో కాలు, ఇంకోటి వచ్చి కుక్క బొచ్చు కావాలి, నాకు కుక్క పిల్లో బొచ్చు కావాలి అని చెప్పి అడుగుతుంది, నేను బయట చెప్పను బిగ్ బాస్ అని అంటే ఇంకా మీరు ముందుండే ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోండి అని అంటే ఇంకా ఫైనల్గా మన గీతు కూడా ఏదో ఒకటి ఆఫర్ తీసుకొని ఆడియో కాల్ మాట్లాడేసుకుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆడియో కాల్ మాట్లాడిన తర్వాత గీతు అవతల వాళ్ళు పెట్టేసిన తర్వాత కూడా కామెడీ చేయాలని చెప్పి కాసేపు కామెడీ చేసిందండి. ఇంకా చూడాలి, ఇక్కడ ప్రోమో అయితే చాలా బాగుంది, ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఎలా జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ అర్జున్ కూడా వాళ్ళ ఫాదర్తో వీడియో కాల్ మాట్లాడి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అర్జున్ ఇంకా శ్రీసత్య కోసమే కకృతి పడుతూ శ్రీసత్య కోసమే ఆడాలని ట్రై చేస్తున్నాడు, తనంతటే తన కోసం కాకుండా. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి ట్విస్టులు జరగబోతున్నాయో అనేది సెకండ్ ప్రోమోలోనే ఎదురు చూద్దాము, లేదా ఎపిసోడ్ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకుందాము. సో ఈరోజుకి ప్రోమో అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.